హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఫీజు లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంది అన్నట్లయితే ఆ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి పోస్టుల సంఖ్య తక్కువ ఉందని అస్సలు ఆలోచించకండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడైనా కూడా బెస్టే మంచి శాలరీస్ ఉంటాయి స్టార్టింగే ముప్పై వేల వరకు శాలరీ ఇస్తారు ఇప్పుడు చెప్పే ఈ నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ ఐటీఐ ఏదేని డిగ్రీ బీటెక్ బీఫామ్ ఏది ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిదాకా చూడండి ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో చెప్తున్నాను ఎడ్యుకేషన్ అప్డేట్ చెప్పేవారు జెన్యున్గా ఉన్నారు అని మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది కేవలం వీడియోని ఒక చిన్న లైక్ చేయడం వల్ల మరియు షేర్ సింబల్ మీద క్లిక్ చేసి మీ వాట్సాప్లలో మేము మీకు ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మీ ఫ్రెండ్స్కి మీరు జస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనే ఇస్తాను దాని నుంచి కూడా మీరు ఒకసారి అయితే డీటెయిల్స్ చూసుకోండి సో మీ క్వాలిఫికేషన్ ఏంటి మరి మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది తప్పకుండా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్లోని వివరాలు చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు దాంతోపాటు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దాంతోపాటు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇందులో భాగంగా పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో అండజెడ్ కోటాలో ఒక్క ఉద్యోగం మాత్రమే ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి మీకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ అయితే అడుగుతున్నారు సో ఎవరికైనా టైం ఉన్నట్లయితే స్టెనోగ్రఫీ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ ఉద్యోగాన్ని వదిలేసినట్లయితే మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ ఉండాలి ఓబీసీ వాళ్ళైతే ముప్పై సంవత్సరాలు ఎస్సీ వాళ్ళైతే ముప్పై రెండు సంవత్సరాల ఏజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు పొజిషన్స్ ఇచ్చారు డిప్లొమా ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో చేసిన అభ్యర్థులతో పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే వీటికి అడుగుతున్నారు ఈ ఫీల్డ్లో అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా టూ ఇయర్స్ ఐటీఏతో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఎలక్ట్రానిక్స్లో కానీ వైరింగ్లో కానీ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోండి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి మనకు ఇక్కడ బీఎస్సీ విత్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉంటూ అడుగుతున్నారు సో ఇక్కడ మేము కొన్ని పొజిషన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్లలో అలాంటి పొజిషన్స్కి ఎందుకు అప్లికేషన్ చేసుకోమంటామంటే ఇప్పుడు వచ్చే ఇలాంటి ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది సో ప్రాజెక్టుకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్ చేసుకునే ఉద్యోగం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు రెండున్నాయి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉండాలి ఓబీసీ వాళ్ళైతే ముప్పై సంవత్సరాల ఏజ్ అనేది ఇచ్చారు అన్నిజెడ్ కోటాలో ఎస్సీ ఎస్టీ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి మ్యాండేటరీ టైపింగ్ సర్టిఫికేట్ అయితే అడగడం లేదు అప్లికేషన్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇచ్చారు సో మీకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీకు స్క్రోల్ చేసినట్లయితే అప్లై నౌ అనే ఆప్షన్ వస్తుంది సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిషనల్ డీటెయిల్స్ ఎన్క్లోజర్స్ అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ డిక్లరేషన్ రివ్యూ మరియు కంప్లీట్ అనేది ప్రెస్ చేసి మీరు ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఇక్కడ ఏం లేదు చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది మీ ఆధార్ నెంబరు నేషనాలిటీ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డేట్ ఆఫ్ బర్త్ డిస్టిక్ అడ్రస్ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది సో దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి కింద దాంతోపాటు మీరు వాట్సాప్ గ్రూప్లలో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్